ఈరోజు ఈ వీడియోలో స్కిన్ క్యాన్సర్లకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం చర్మానికి సంబంధించిన క్యాన్సర్ను మెలనోమా క్యాన్సర్ అంటాం చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా ఈ క్యాన్సర్ వస్తూ ఉంటుంది ఈ మెలనిన్ అనే పదార్థమే చర్మానికి వర్ణాన్ని నిర్ణయిస్తుంది ఒక్కోసారి సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రా వయోలెట్ కిరణాల ప్రభావానికి ఈ మెలనిన్ మెలనోమాగా మారుతూ ఉంటుంది ఇది స్వతహాగా చర్మ క్యాన్సర్ వచ్చే మార్గం మరికొంతమందిలో మచ్చలే క్యాన్సర్గా పరిణమిస్తూ ఉంటాయి మెలనోమా మూడు రకాలు అవేంటో చూద్దాం మొదటిది మ్యాలిగ్నెంట్ మెలనోమా రెండవది బాసల్ సెల్ కార్సినోమా ఇవి ఎక్కువగా తలభాగంలో వస్తుంటాయి మూడవది స్క్వామస్ సెల్ కార్సినోమా నిర్లక్ష్యం చేస్తే మెలనోమా అసాధారణ రీతిలో పెరిగి చర్మం మందం ఎక్కువైతే ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఈ స్కిన్ క్యాన్సర్లను గుర్తించడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం కొన్ని సహజ లక్షణాల ఆధారంగా మెరనోమా క్యాన్సర్లను మనం గుర్తించవచ్చు సాధారణంగా మన శరీరం మీద అక్కడక్కడ పుట్టుమచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఈ పుట్టుమచ్చలను మనం ఎప్పటికప్పుడు ఏవైనా మార్పులు వస్తున్నాయో అనేది మనం గమనిస్తూ ఉండాలి ఇవే ఒక్కోసారి స్కిన్ క్యాన్సర్లకు ఇండికేషన్గా మారుతూ ఉంటాయి పుట్టుమచ్చల మీద దురద రావడం పుట్టుమచ్చ నల్లధనం పెరుగుతుండడం మచ్చ పరిమాణం పెరుగుతుండడం మచ్చ పుండుగా మారడం పుట్టుమచ్చ నుంచి రక్తం కారడం పుట్టుమచ్చ పొక్కుల ఏర్పడడం ఈ పుట్టుమచ్చ ఉన్న చోట వెంట్రుకలు రావడం అదేవిధంగా కాలు క్రింది భాగంలో మచ్చ ఏర్పడి అక్కడ నొప్పి బాధ ఉండడం ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఆ మచ్చ క్యాన్సర్గా మారే క్రమంలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే శరీరంలో ఎక్కడైనా కొత్త మచ్చలు ఏర్పడితే వాటిని మనం అనుమానించాలి వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ పుట్టుమచ్చలు కానీ కొత్తగా ఏర్పడిన మచ్చలు కానీ మెలడోమాగా నిర్ధారణ అయితే డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి